హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శాంతి క్రియేషన్ ఛానల్. ఈరోజు మన వీడియో వచ్చేసి అండి వెజిటేబుల్ సూప్ అండి. హెల్దీ హెల్దీ అండి. చూడండి ఎంత బాగా వచ్చింది కదా, థిక్గా వచ్చింది. వింటర్ సీజన్లో అండి మనకి చాలా వెరైటీ వెరైటీ కూరగాయలు దొరుకుతాయి కదండి. ఆ కూరగాయలతోని మనం చక్కగా ఇలాగా సూప్ చేసుకొని మనము తాగొచ్చు, మన పిల్లలకి పెట్టవచ్చు. చాలా హెల్దీ అండి. దీనిపైన అండి నేను బ్రెడ్ వేస్తున్నానండి. సర్వింగ్ చేసేటప్పుడు ఈ బ్రెడ్ ముక్కలు మన పైన వేసేసుకొని ఎమ్మి ఎమ్మిగా మనం తాగొచ్చు అండి. చూడండి ఈ వింటర్ సీజన్లో మీరు కూడా ఇలాగా సూప్ రెడీ చేసేసుకోండి. మీకు నచ్చినట్టుంటే ఈ వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మళ్ళీ మంచి వీడియోతో మీ ముందు ఉంటానండి. మీ శాంతి. థ్యాంక్ యూ. వెజిటేబుల్ సూప్ చేసుకుంటున్నానండి. ఇప్పుడు వింటర్లో మంచిగా మనకు అన్ని వెజిటేబుల్ దొరుకుతాయి కదా, అన్నిటితో మనం సూప్ చేసేసుకోవచ్చు. నేను ఇక్కడ కొన్నిటినే తీసుకున్నానండి. ఒక బీట్రూట్ తీసుకున్నానండి, 2 క్యారెట్లు, 1 కీర ఆపు ముక్క, 2 టమాటీలు, స్వీట్ పొటాటో అండి. సూప్ చేసేటప్పుడు మనం కార్న్ఫ్లోర్ కలుపుకుంటాం కదా చిక్కదనం కోసం, ఇప్పుడు ఈ స్వీట్ పొటాటో వేసుకుంటే మనకి కార్న్ఫ్లోర్ అక్కర్లేదు. నిమ్మకాయ అండి, ఇదిగోండి అల్లం, కొంచెం మిరియాలు, కొరిండర్ లీవ్స్ అండి. చలికాలంలో ఇలాంటి వెజిటేబుల్ సూప్ మనం రెగ్యులర్గా తీసుకుంటే అండి మన స్కిన్ మంచి గ్లో వస్తుందండి. వీటిని శుభ్రంగా కడిగేసుకున్నాను, కట్ చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్నామండి. వెజిటేబుల్ని శుభ్రంగా కడిగేసుకొని పైన తొక్క తీసేసానండి. మంచిగా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్నాను. వాటర్ పెట్టాను, వాటర్ కూడా మరుగుతుంది. చూడండి దోసకాయ ముక్కలనండి వాటర్లో వేసేస్తున్నాను. జాగ్రత్త వేసేసుకోండి క్యారెట్ ముక్కలు, స్వీట్ పొటాటోస్ అండి, అల్లం కూడా అండి, అల్లం కూడా మంచిదండి. టమాటీ ఇట్టే ఉడికిపోతుందండి. బీట్రూట్ అండి, మిరియాలు కూడా వేసేస్తానండి. ఈ ముక్కలండి మనకి 3 ఉడుకులు ఉడకాలండి. మనం దించేటప్పుడు అంటే స్టవ్ కట్టేస్తాము అప్పుడండి నేను కొరిండర్ లీవ్స్ కూడా వేసేస్తాను, మూత పెట్టేస్తానండి. ఇప్పుడు నేను వీటిని 5 నిమిషాలు ఉడికిద్దామండి. ఐదు నిమిషాలు ఉడికించుకున్నానండి. చూడండి మెత్తగా అయిపోయేవి. స్టవ్ కట్టేసి సూప్ కంటే ఇలా ఉడికించుకుంటే పెద్దవాళ్ళు తాగినే పిల్లలు తాగినే దగ్గు రాదండి. ఇప్పుడు నేను స్టవ్ కట్టేసి ఈ కొరిండి లీవ్స్ ఉన్నాయి చూడండి, ఇవి వేసేసి మూత పెట్టేస్తానండి. ఇవి మనకి ఎక్కువ ఉడకక్కర్లేదు కదా, ఇంకా చల్ల పెట్టుకుందామండి. చల్లబడ్డాయండి, ముక్క చక్కగా ఉడికిపోయింది చూడండి. ఇప్పుడు వీటిని మంచిగా గ్రైండ్ చేసుకుందామండి. ఈ వాటర్తో పాటు నేను గ్రైండ్ చేసేస్తానండి. ఈ సూప్ చాలా బాగుంటుందండి. చూడండి గ్రైండ్ పెట్టుకున్నాను, ఇంకా దీనికి వడగట్టక్కర్లేదండి, కానీ ఏమైనా ఉంటే వచ్చేస్తుందండి. చూడండి మన సూప్ ఇప్పుడే చిక్కు వచ్చిందండి. ఇంకా దీంట్లోని కార్న్ఫ్లోర్ కానీ ఇంకేమీ మనం కలపక్కర్లేదండి, చాలా థిక్గా వచ్చింది. ఈ సూప్ చాలా హెల్దీ అండి.
చూడండి జ్యూస్ సూపు మనకు రెడీ అయిపోయింది. బ్రెడ్ని తీసుకున్నానండి. ఇలాగ మనం కట్ చేసుకొని వీటిని బ్రెడ్ని అండి డ్రై రోస్ట్ చేసుకోవాలండి. సూప్ పైకి చల్లుకోవడానికి బాగుంటాయి. ఫ్యాన్ పెట్టానండి. కొంచెం ఆయిల్ వేసేసుకొని పెనం వేడైపోయింది. ఈ రోస్ట్ అయిపోతాయి. ఇలాంటి వేయించుకోవాలి. ఇంకా వేగలేదు. ఇక్కడ నేను ఒక క్యాప్సికమ్ తీసుకున్నానండి. దానికి హాఫే యూజ్ చేస్తున్నాను. ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుందామండి. క్యాప్సికమ్ త్వరగానే ఉడికిపోతుంది కదండి. పోపులు వేసేద్దామని చూడండి మంచిగా రోస్ట్ అయిపోయాయి. ఇప్పుడు మనం తీసేసుకుందామండి. హలో కొంచెం నెయ్యి అండి వేస్తున్నాను. మీకు నెయ్యి ఇష్టం లేకపోతే ఆయిల్ కూడా యూజ్ చేయొచ్చండి. హెల్దీ సూప్ కదా. కొంచెం జీలకర్ర, మూడు వెల్లుల్లిపాయ రేకలండి చిన్నగా కట్ చేసుకున్నాను. చెట్టు పచ్చిమిర్చి అండి అవి కూడా గుండగా కట్ చేసుకున్నాను. క్యాప్సికమ్ ముక్కలు కూడా వేసేస్తున్నానండి. కొంచెం వేయించుకోవాలండి. వేగండి. ఇప్పుడు దీంట్లో మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నాం చూడండి సూపు, అది ఇది కూడా ఒక్క మరుగు మరగాలండి. సాల్ట్ ఇంకా వేయలేదండి. సాల్ట్ టేస్ట్కి అనుసార్ సాల్ట్ వేసుకోవాలి. కొంచెం షుగర్ అండి ఒక హాఫ్ స్పూను. బాయిలింగ్ రావాలండి. చూడండి ఎంత థిక్గా ఉంది కదా. చూడండి ఎంత చిక్కగా వచ్చింది. మన సూపు రెడీ అయిపోయిందండి. ఇప్పుడు కొంచెం అండి ముందు కూడా పెప్పర్ వేశాను కదా, ఇప్పుడు కొంచెం పెప్పర్ వేస్తున్నాను. దీంట్లో కారం అసలు వేయలేదండి, ఒకే ఒక పచ్చిమిర్చి వేసాను. స్టవ్ కట్టేస్తున్నాను. నిమ్మరసం వేసుకుందామండి. కంప్లీట్ సూప్ రెడీ అయిపోయిందండి. ఇంకా సర్వింగ్ చేసుకుందాం. చేయడం చాలా ఈజీ అండి.